అండి ఎవిడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం. నేను మొన్ననే రీసెంట్గా మన వైజాగ్లో ద స్పేసీ అవెన్యూ రెస్టారెంట్లో అయితే నేను పొట్లం బిర్యానీ తినడం జరిగింది అనమాట, ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ. దీనికోసం నేను యూట్యూబ్లో కూడా చూసాను అనమాట. యూట్యూబ్లో అయితే మాత్రం ఒక్కటి కూడా లేదండి, అంటే రెసిపీ లేదు, ఎక్కడెక్కడి నుంచో ఉన్నాయన్నమాట కానీ పర్ఫెక్ట్ అయిన రెసిపీ లేదనమాట. మటన్ కీమాతో పాటు రొయ్యలతో పాటు కలిపి దీన్ని అసలు పొట్లం బిర్యానీ కింద మంచిగా నమ్మలు చుట్టి ఆమ్లెట్తో పాటు చుట్టి దాన్ని ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఈ విధంగా కొద్దిగా పరి చట్నీ, కొద్దిగా ఆమ్లెటు, అదేవిధంగా కొద్దిగా రైస్లోంచి ఒక రొయ్యి ముక్క, కొద్దిగా అంత కేమ, ఇవన్నీ కూడా కలిపి ఇలా తింటే ఇంకా సూపర్ అమృతం అన్నమాట. అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి. అసలు నేనైతే ఒక 3 ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ చూసి చేశాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఒకటి ప్రజెంట్లో అయితే నేను తింటున్నాను అనమాట. అదేవిధంగా ఇంకొక 2 ఎంఎల్ఏ పొట్లం బిర్యానీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేశాను. కానీ పర్ఫెక్ట్ అనే మెథడ్లో చేశాను. టేస్ట్ అనేది ఇంకా అల్టిమేట్గా ఉంటుంది, నేను నిజం చెప్తున్నాను. ఒకవేళ మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. పర్ఫెక్ట్ అనే మెథడ్లో అయితే నేను ఈ రెసిపీని అంటూ చెప్పడం అంటూ కూడా జరిగింది అనమాట. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ ఎలా చేయాలో ఏంటి కూడా తెలుసుకుందామా. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం బిర్యానీ మసాలా కోసం అయితే తెలుసుకుందాం అండి. దానికోసం ఒక బౌల్ అనేది పెట్టుకొని నేను గరం మసాలా అనేది వేసుకున్నాను అన్నమాట. అంటే బిర్యానీ మసాలా చెక్క, లవంగ, యాలకులు 3 కలిపి సమానంగా నేను పౌడర్ చేసుకున్నదండి. దాంట్లోనే కొద్దిగంత కొత్తిమీర పుదీనా, ఒక 4 పచ్చిమిరకాయలు చీల్చినవి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేశాను. నేనైతే ఓర్త్ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఈ మధ్యన మొత్తం అవే వాడుతున్నాను అన్నమాట. ఎందుకంటే వాటి యొక్క టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ వాటిలో కలర్ కానీ నాకైతే బాగా నచ్చింది. అందువల్ల నేనైతే పర్సనల్గా అవి వాడుతున్నాను. ఒకవేళ మీకు కూడా కావాలంటే కింద లింక్ అనేది ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక చిటికడంత పసుపు అనేది వేశాను. అదేవిధంగా కొద్దిగంత మిర్చి పొర అంటే 1 టేబుల్ స్పూన్ మాదిరి మిర్చి పొర అనేది వేశాను. దగ్గర దగ్గర 1-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేశాను. అంటే అటువంటి గంటితోని 1-2 గంటల వరకు ఆయిల్ అనేది కూడా వేశాను అన్నమాట. ఎందుకంటే ఆయిల్ మిర్చి పౌడర్ పైన వేయాలండి. మీరు ఎప్పుడైనా వేయండి మిర్చి పౌడర్, ఫస్ట్ వేసిన పర్లేదు లాస్ట్ వేసిన పర్లేదు కానీ మిర్చి పౌడర్ పైనే ఆయిల్ అనేది వేయాలన్నమాట. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కరెక్ట్గా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఫ్రైడ్ ఆనియన్లకు చేసుకొని అవి కూడా వేసుకుని కొద్దిగంత కొస్తూరు మంతి, 1/4 టేబుల్ స్పూన్ మాదిరి జాజికాయ పౌడరు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ మాదిరి యాలకుల పొడి ఏదైతే ఉందో అది కూడా వేశాను. దీనికి తోడు పెరుగండి. ఈ పెరుగు అనేది డైరెక్ట్గా నేను తోడేసింది కాదనమాట, డైరెక్ట్గా మామూలుగా ప్యాకెట్ పెరిగే దాన్ని అయితే మాత్రం దగ్గర దగ్గర 300 గ్రాముల వరకు పెరుగు అనేది కూడా వేశాను. దీన్ని కొద్దిగా జస్ట్ కలిపేసుకోవాలి. కలుపుకుంటే ముందు దీంట్లోని ఉప్పు ఎంత వేయాలంటే 1-2-3 టేబుల్ స్పూన్లు అంటూ లెక్క ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా మసాలా ఏదైతే ఉందో మీరు ఎంత మసాలా కలుపుకుంటున్నారో ఆ మసాలాకు తగ్గట్టుగా అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. దాంట్లోనే 1 నిమ్మకాయ కూడా పిండాను. దీంట్లోనే కొద్దిగంత ధనియాల పౌడరు, అదేవిధంగా ఓర్త్ ఆర్గానిక్స్ ఇంకా తెలిసిందే కదా ఇంక మీకు, అదే జీలకర్ర పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేశాను అన్నమాట. రెండింటిని కూడా వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు బాగా కలిపేసుకోండి. అది మసాలా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అనేది 1/4 కేజీ అనేది నేను 1 అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. నేను వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాండి. మంచిగా కొత్త కొత్తలాడితే రైస్ మనకి నీళ్ళు అనేది ఉడుకుతున్నాయి కదండి, ఆ ఉడికేటప్పుడే దగ్గర దగ్గర 3 లీటర్ నీళ్ళు అనమాట ఇది, ఆ ఉడికేటప్పుడే దీంట్లోనే 6 యాలకులు, 6 లవంగాలు, కొద్దిగంత బిర్యానీ ఆకు, స్టార్ అనస పువ్వులు, అదేవిధంగా కొద్దిగంత జాపత్రి, దీనికి తోడు 1 ఇంచు దాల్చిన చెక్క ఏదైతే ఉందో దాన్ని ముక్కలు ముక్కలు కింద చేసి అది కూడా వేస్తానమాట. కొద్దిగంత సాజీరా, అదేవిధంగా దీంట్లోనే 4 పచ్చిమిరపకాయలని కూడా వేశాను. తర్వాత సాల్ట్, మళ్ళీ సాల్ట్ ఎంత వేయాలంటే మనం నీళ్ళు ఎన్ని పోసుకున్నా సరే కరెక్ట్గా వాటర్కి కరెక్ట్గా సరిపోవాలండి సాల్ట్, అంత పర్ఫెక్ట్గా అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది నీళ్ళు మెరిగేటప్పుడే మనం ముందుగానే మసాలా కలుపుకున్నాం కదండి, అది కానీ ఒకవేళ కానీ గట్టిగా ఉందనుకోండి మసాలా, ఆ మసాలా అనేది బిర్యానీలోని గడ్డలుగా ఉంటుంది అన్నమాట. అటువంటి గడ్డలు లేకుండా ఉండాలంటే ఈ మసాలా నీళ్ళు అనేది ఆ మసాలాలో పోసుకోవాల్సి ఉంటుందండి. పోసి కొద్దిగా పలచగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనం చేసేది ప్లెయిన్ బిర్యానీ, అదే హోటల్లోని రెస్టారెంట్లో అయితే మామూలుగా దమ్ బిర్యానీ చేస్తారన్నమాట. మనం ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటాం. దమ్ బిర్యానీ చేస్తారు, దమ్ బిర్యానీ కావాలంటే దమ్ బిర్యానీ ఇస్తారు, పొట్లం బిర్యానీ కావాలంటే పొట్లం బిర్యానీ ఇస్తారు, అలా రకరకాల బిర్యానీలు అనేది ఇస్తారన్నమాట. నేను ముందుగా నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో 1/4 కేజీ రైస్, 750 గ్రామ్స్ రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని ఫస్టే మాత్రమే జస్ట్ స్లోగా కలిపేసుకొని ఒక పక్కనే వదిలేసేయాలండి. రైస్ ఉడికేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి రైస్ 80% వరకు బాగా ఉడికిందో అప్పుడు రైస్ అనేది మనం ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. గుర్తుంచుకొని 80% మాత్రమే
ఉడకాలన్నమాట. ఎందుకంటే ప్లెయిన్ బిర్యానీ కదా, ఒకవేళ దమ్ బిర్యానీ అనుకోండి ఒక 60% ఉడికితే సరిపోతుంది. కానీ ఇది ప్లెయిన్ బిర్యానీ కనుక చికెన్ ఉడకవలసిన అవసరం లేదు, మసాలా అయితే తొందరగానే మనకి వాటర్లోకి ఇంకిపోతుంది అనమాట. అందువలన 80% వరకు ఉడకేంత వరకు ఆగాలన్నమాట ఎప్పుడైనా సరే ప్లెయిన్ బిర్యానీకి. 80% ఉడికిన తర్వాత 80% 50% అనేది ఇంక ఎలా చెప్పాలంటే, కామన్గా బిర్యానీ వండుతున్నారంటే మీకు రైస్ వండడం వచ్చి ఉండాలండి. ఇది మాత్రం పక్క, రైస్ వండడం కూడా రాకుండా నేను బిర్యానీ చేసేస్తానంటే మాత్రం ఇంకా దాని దగ్గర నాకైతే సమాధానం లేదు. తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాని కూడా కొద్దిగా పైన ఒక లేయర్ కింద వేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం ఏంటంటే దగ్గర దగ్గర 95% వరకు ఇది అయిపోవాలి. 95% వరకు అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇదే విధంగా కొద్దిగా రైస్ తీసుకొని మళ్ళీ కొద్దిగా మసాలా కూడా పైన వేసుకోవాలి. నెక్స్ట్ మూడో లేయర్ వేసే ముందు మీరు ఏం చేయాలంటే, కనీసం రైస్ ఏదైతే ఉందో 98% వరకు మొత్తం బాయిల్ అయిపోవాలండి. అంటే మనం అన్నం తినే ముందు, మనం దించుకునే ముందు అన్నం ఎలా ఉంటుందండి, ఆ విధంగా 98% వరకు మొత్తం కంప్లీట్గా ఉడికిపోవాలి రైస్. దాని తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో అది మొత్తం గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. ఇంకా బ్యాలెన్స్ ఉంచుకుంటా మొత్తం స్లోగా తీసేసుకొని వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగని చెప్పి బాగా లేట్ అయింది అనుకోండి, మళ్ళీ రైస్ మెత్తగా అవుతుంది అన్నమాట. ఎమ్మ స్పీడ్గానే తీయాలి, అలాగని చెప్పి మరీ స్పీడ్గా తీయలేరు. మీకు తగ్గట్టుగా మీరు తీసుకోవాల్సి ఉందన్నమాట. దానికి తగ్గట్టుగా జాలీలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే రైస్ తీసుకొని సమానంగా వేసేసుకున్నాను. దాన్ని పొయ్యి మీద అయితే పెట్టుకొని కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను అన్నమాట. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు ఆయిల్ తగ్గించుకొని. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి. వేసి ఇంక దీనిపైన మనం ఎటువంటి కలర్స్ కానీ కొత్తిమీరలు కానీ పుదీనా కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని దీన్ని దమ్మించుకోవాలి. నాకైతే గాలి అనేది బయటికి పోదు, అందువల్లనే నేను ఈ విధంగా ప్యాక్ చేసుకున్నాండి. నాకు మూత అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది అన్నమాట. చూసారా, ఇప్పుడు నాకు దొమ్మ అనేది అయిపోయింది అన్నమాట. ఈ దొమ్మ అనేది నాకు కరెక్ట్గా 5 నిమిషాలు టైం పెట్టిందండి. ఎందుకంటే ప్లెయిన్ బిర్యానీ కదా, అందువల్ల 5 నిమిషాలు సిమ్లోనే అటు ఇటు గిన్నెని కదుపుకుంటా ఉన్నానమాట. అంటే 4 పక్కల కరెక్ట్గా మంట తోలేటట్టు చూసుకుని తర్వాత చెక్ చేసుకున్నా కిందన వాటర్ ఉందా లేదా. ఓకే, నీళ్ళు అయితే లేవు, అంటే పర్ఫెక్ట్ అని బిర్యానీ రెడీ అయ్యింది. బిర్యానీ ప్రాసెస్ అయితే మాత్రం ఇదండి. ఇంకా మూత పడేసుకొని బిర్యానీ అయితే పక్కన పడేసుకున్నాను. నెక్స్ట్ నాన్ వెజ్ ప్రాసెస్. ఈ నాన్ వెజ్ కోసం ఫస్ట్ నేను 1/2 కేజీ రొయ్యలు అనేది తీసుకున్నాను అన్నమాట. ఈ రొయ్యల కోసం చెప్పి ఒక ఫ్రై పాన్ తీసుకుని దాంట్లో నీళ్ళు పోసుకున్నాం, ఫస్ట్ ఉడబెట్టుకోవాలి కదా అందువల్ల అనమాట. కానీ ఈ రొయ్యలు నేను ఏం చేశానంటే అండి, చెరువు రొయ్యలు అన్నమాట. మా ఊర్లో చెరువు రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయండి. ఈ చెరువు రొయ్యలు ఏ హోటల్లో కూడా సాధారణంగా అయితే నాకు తెలిసిండి సాధారణంగా పెట్టరండి. ఎందుకంటే ఈ సముద్రం నుంచి వచ్చే ఎర్ర రొయ్యలు లాంటి ఉంటాయి కదా మీడియం సైజు, అవి అనుకోండి పప్పు అంటే ఒలిసిన రొయ్యలే తక్కువ రేట్లో దొరుకుతాయి. 300, 350, 400 కేజీ దొరుకుతాయి. కానీ ఈ రొయ్యలు ఏంటంటే చెరువు రొయ్యలు వలవకుండా ఉన్న రొయ్యలే దగ్గర దగ్గర మీకు 400 రూపాయల కేజీ ఉంటుందండి. అంటే చెప్తున్నా అన్నమాట, మనం కొనుక్కొని ఇంటి దగ్గర అయితే మాత్రం ఇలాగే వేసుకోగలము. దీంట్లోనే కొద్దిగంత పసుపు వేశాను, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేశాను, కొద్దిగా ఉప్పు వేశాను అన్నమాట. దీన్ని అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలండి. కరివేపాకు ఎందుకు అంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ వల్ల రొయ్యి ఒక స్మెల్ని తినేస్తుంది అన్నమాట కరివేపాకు వేయడం వల్ల. అందువల్ల మీరు చాలా ప్లేసుల్లోని రొయ్యలు ఉడబెట్టేటప్పుడు కరివేపాకు అనేది చూస్తారన్నమాట. ఆ కరివేపాకు దాని స్మెల్ని రానివ్వకుండా చేస్తుందండి, అంటే అరికెడుతుంది అన్నమాట. అందువల్లనే మేమైతే మాత్రం హోటల్ ఫీల్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నేనైతే మాత్రం రొయ్యలు ఉడకబెట్టేది కంపల్సరీగా కరివేపాకు అనేది వేస్తాను. నాకైతే మాత్రం దగ్గర దగ్గర 5 నుంచి 10 నిమిషాల సేపు అయితే మాత్రం బాగా ఉడికిందండి. ఉడికిన తర్వాత ఈ రొయ్యలు మొత్తం నేను ఒక జాలీలో అయితే తీసేసుకుని నెక్స్ట్ మటన్ ప్రాసెస్. మా ఊర్లో మటన్ కీమా చేయమంటే ఈ విధంగా చేశారన్నమాట. మామూలుగా మటన్ కీమంటే ఎలా చేస్తారంటే అసలు మొత్తం గుజ్జు గుజ్జు కింద చేసేస్తారన్నమాట. మా దగ్గర ఏంటంటే ఏదో నరికి నరకలన్నట్టుగా సైన్ ఒప్పొస్తుంది అన్నట్టుగా చేశారన్నమాట. కొద్దిగా పెద్ద పెద్ద పీసులు అయితే ఉండిపోయినాయి. ఆ మటన్ కీమా కరెక్ట్గా 1/2 కేజీ తీసుకున్నాండి. ఈ 1/2 కేజీ మటన్ కీమాలోని మొత్తం మునిగేంత వరకు కొద్దిగా ఫుల్గా నీళ్ళు అయితే పోసుకున్నాను. పోసుకొని దీంట్లోనే కొద్దిగంత కారము, అదేవిధంగా కొద్దిగంత పసుపు అనేది కూడా వేశాను. ఈ వాటర్కి తగ్గట్టుగా కీమాకి తగ్గట్టుగా కొద్దిగంత సాల్ట్ అనేది కూడా వేసి ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీళ్ళు మొత్తం ఇంకిపోవాలన్నమాట. నీళ్ళు మొత్తం ఇంకి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా దీనిపైన మూత పెట్టి బాగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి. మామూలుగా అయితే మీరు కుక్కర్లో వేసుకున్నా పర్లేదు, కానీ నాకు కొద్దిగా లేత మటన్ అన్నమాట. ఆ లేత మటన్ వల్ల నేనైతే మాత్రం డైరెక్ట్గానే ఉడబెట్టడం కూడా జరిగిందనమాట. చూసారా, ఈ విధంగా నీళ్ళు ఎప్పుడైతే మనకి వింకిందో, మామూలుగా హోటల్ స్టైల్లో అయితే ఏం చేస్తారంటే కీమాను సపరేట్గా ఫ్రై చేసేస్తారు, ఉప్పులు కారాలు మసాలాటి వేసేసి ఫ్రాన్స్ని సపరేట్గా ఫ్రై చేస్తారు. అప్పుడు బిర్యానీ ఆర్డర్
ఆర్డర్ వచ్చిందనుకోండి, బిర్యానీ వేస్తారు, కొద్దిగా ఫ్రాన్సు, కొద్దిగా కీమా, ఈ రెండు కూడా కలిపి వేసి ఇచ్చేస్తారనమాట. అది బిర్యానీ ప్రాసెస్. అలా కాకుండా నేను ఓన్లీ పొట్లం బిర్యానీయే చెయ్యాలనుకుంటున్నాను కనుక, మంది హోటల్ కాదు ఇల్లు కనుక, నేనైతే రెండు రొయ్యల్ని కలిపి, అంటే రొయ్యలు ప్లస్ కీమాని రెండింటిని కలిపి ఒకటేసారి తయారనే చేస్తానమాట. దానికోసం మనకి కీమాలో ఉండే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇంకిన తర్వాత ఆ రొయ్యల్ని కూడా వేసేసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం బిర్యానీ కోసం మసాలా తయారు చేసుకున్నాం కదండి, ఇందులోనే ఉప్పు, కారము, ఆయిలు, గరం మసాలాలు, మంచి మంచి స్పైసెస్, అన్నీ గులాబీ రేకులు కానీ ఇలాగ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇందులోనే అన్నీ కలిపిన మసాలా అన్నమాట నంబర్ వన్ టేస్ట్ వస్తుంది అసలు. ఇంకా మామూలుగా హోటల్ అయితే కొద్దిగా ఎల్లో గ్రేవీ కూడా టచ్ చేస్తారు, మనకి ఎల్లో గ్రేవీ మళ్ళీ ప్రాసెస్ అనేది ఎక్కువ అన్నమాట. మనకి ఎల్లో గ్రేవీ ప్రాసెస్ ఎక్కువ కనుకనే నేనైతే ఈ విధంగా తయారు చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ మసాలా ఇది కొద్దిసేపు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అప్పుడు అందులో ఉండే నీరు ఎప్పుడైతే ఇంకి దానికి కూడా ఉప్పు కారం అనేది బాగా పెట్టిందో, దాని తర్వాత దీంట్లో కొద్దిగంత కొత్తిమీర పుదీనా, అదేవిధంగా కొద్దిగంత కస్తూరి మెంతి, దీనికి తోడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒకదాని రెండు ముక్కలను చీల్చిని అవి కూడా వేసేసుకున్నాను. వేసి ఇంక బాగా కలిపేసుకోవాలండి. ఇంక మనకి పొట్లం బిర్యానీలో మామూలుగా వేసేది కీమా రొయ్యలు. ఆ కీమా రొయ్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ ఐటెం కూడా మనకి రెడీ అయిపోయిందండి. అంటే ఒక పక్క నుంచి బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకో పక్క నుంచి ఈ మటను, కీమా ప్లస్ రొయ్యలు, ఈ రెండు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంక ఈ రెండింటిని పక్కనైతే మనం పెట్టేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. తనకైతే మనం బిర్యానీ అయిపోయింది, అదేవిధంగా రొయ్యలు ఏవైతే ఉన్నాయో రొయ్యలు అయిపోయింది, కీమా కూడా అయిపోయింది. మామూలుగా రెస్టారెంట్లు అయితే ఏం చేస్తారంటే రొయ్యలు ఏవైతే ఉన్నాయో రొయ్యల్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటారు, అదేవిధంగా కీమా ఏదైతే ఉందో కీమాని కూడా సపరేట్ ఫ్రై చేసుకుంటారు, బిర్యానీ వేసి అందులో కలిపించేస్తారన్నమాట. నేనేం చేశానంటే రొయ్యల్ని కీమాని రెండింటిని కూడా కలిపేసి ఫ్రై చేసి పక్కనైతే పడేసుకున్నాను. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ అనేది వేసుకోవాలి. ఆమ్లెట్ కూడా టాస్క్ అనమాట. అంటే ఏ విధంగా అంటే వచ్చిన వాళ్ళకి ఏం కాదు, ఏదో చిన్న ఆమ్లెట్ మనం ఇంటి దగ్గర వేసుకున్నట్టుగా ఈ విధంగా వేసుకుంటే పనికిరాదు. దానికోసం నేను ఇక్కడ మూడు ఆమ్లెట్ల కోసం అయితే ఒక ఆరు గుడ్లు అయితే కొట్టుకోవడం అంటూ కూడా జరిగింది అనమాట. ఆరు గుడ్లు కొట్టాను. దీంట్లో మనం ఇవ్వాల్సిన ఐటెం ఏంటంటే ఓన్లీ మిర్చి పౌడర్, అదేవిధంగా కొద్దిగా సాల్ట్, నేను కారము అదేవిధంగా సాల్ట్ వేశాను. దీంట్లోనే కొద్దిగంత పసుపు అనేది కూడా వేశాను. రైట్, దీంట్లోనే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లాంటివి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటే మాత్రం సరిపోతుందండి, అంతే అండి. ఇంకా ఆనియన్స్ కానీ వేసారా, ఇది ప్లెయిన్ ఆమ్లెట్ లెక్క రాదు, ఇరిగిపోతుంది, కరెక్ట్గా పొట్లం లెక్క చూడడానికి కూడా అవ్వదన్నమాట. ఇది ఒక చిన్న ట్రిక్. మనం ఆమ్లెట్ ఆమ్లెట్ అనుకుంటాం, ఆనియన్స్ టమాటాలు లాంటివి అయితే వేయకూడదు. ఓన్లీ ఉప్పు, కారము, పసుపు, కొద్దిగంత కొత్తిమీర వేసి దీన్ని అయితే బాగా బీట్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా మనం కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి పెద్ద పని అయితే ఉండాలన్నమాట. ఈ ఇది నూడిల్స్ కడాయి అనమాట. ఇటువంటి నూడిల్స్ కడాయి ఉంటేనే ఆమ్లెట్ అనేది కూడా మనకు పెద్దగా వస్తుందండి. దానికోసం మనం స్టవ్ అనేది వెలిగించి ఫస్ట్ ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసి పెనమంతా కూడా పులివేసుకొని గ్యాస్ స్టవ్ అనేది కొద్దిగా తగ్గించుకొని ఇది సెంటర్లో మాత్రమే మంట తగలకుండా ఈ విధంగా సైడ్కి, తర్వాత ఈ విధంగా సైడ్కి, అంటే పెనము ఓన్లీ సెంటర్లో మాత్రమే వేడి కాకుండా అన్ని వైపులో కూడా సమానంగా ఉండేటట్టయితే మాత్రం దీన్ని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఈ పెన. దీంట్లోనే మనం ఒక రెండు గుడ్లు మాదిరి, అంటే నేను మూడు ఆమ్లెట్ వేయాలనుకున్నాను కదా, అందువల్ల రెండు గుడ్లు మాదిరి అయితే ఇలాగ వేసేసుకోవాలి. దీన్ని మొత్తం అన్ని వైపులా వచ్చేటట్టు ఆమ్లెట్ని ఈ విధంగా అనిపేసుకోవాలండి. చూసారా కొద్ది పెద్ద సైజులో ఏ విధంగా వచ్చిందో. మళ్ళీ దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం అయితే అన్ని వైపులా కాల్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లేదనుకోండి మళ్ళీ సెంటర్లో ఆమ్లెట్ మాడిపోవడాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. రైట్ అండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు దీన్ని ఇలాగా చూసారు ఆమ్లెట్ అనేది కూడా ఎంత పల్చగా వచ్చిందో, అసలు ఏ సైజులో వచ్చిందో చూసారు కదా, ఇలాగ ఉండాలండి. ఈ సైజులో అయితే నేను మొత్తం మూడు ఆమ్లెట్లను కూడా వేసేసుకుంటున్నాను. రైట్ అండి, మూడోది కూడా రెడీ. పెద్ద సైజు ఆమ్లెట్లు అయితేనే, ఎందుకంటే మన దగ్గర అయితే చిన్నవి ఉంటాయి కదా, అందువల్ల మనం కొద్దిగా పెద్ద సైజు టైప్లోని ఈ విధంగా అయితే చేసుకొని పడేసుకోవాలి. మూడు ఆమ్లెట్లు రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని తయారు చేయాలన్నమాట. తయారు చేయడం కోసం అని చెప్పేసి స్టార్టింగ్ బిర్యానీ.
ఇలా కడాయిలో వేసేసుకోండి. ఎన్ని ప్లేట్లు కావాలి మీకు? నాకైతే 3 ప్లేట్లు సరిపోతుందండి. దీని తర్వాత వచ్చేసరికి మనకి కైమా ఏదైతే ఉందో ఈ కైమాని మొత్తం ఇందులోనే వేసేసుకుంటున్నా. చూసారా, అంటే నేను 3 ప్లేట్లకే సరిపెడుతున్నాను మొత్తం. ఇప్పుడు కిందని స్టవ్ అనేది వెలిగించాను. కొద్దిగా గ్యాస్ స్టవ్ అనేది తగ్గించుకొని రైసు ఇరిగిపోకుండా దీన్ని కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగాన చూసారా, కర్రకర్రమని మంచి సౌండ్ కూడా ఏ విధంగా వస్తుందో. కీమా ప్లస్ ప్రాన్స్ రెండు మిక్స్ అయ్యిందన్నమాట. ఇది ఈ విధంగా కలిపేసుకుంటే అప్పటికప్పుడు మనకి పొగలు పొగలు లగిస్తాయి. ఆ కడాయి ఫ్లేవర్ కూడా బలేగా ఉంటుంది అన్నమాట. దీనికి కొద్దిగా అంత మాత్రమే ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. అంటే మామూలు గంటతో ఊరు తిప్పేసినాం అనుకోండి, అది ఏమవుతుందంటే రైస్ అనేది ఇరిగిపోతుంది అన్నమాట. తీసుకొని దీన్ని మంట అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. బిర్యానీ అనేది ఫుల్ వేడవుతుంది అన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది చైనీస్ అంటారు, చైనీస్ కలపడం అంటారు అన్నమాట. పొట్లం బిర్యానీ రైట్, మంచిగా గుమ్మగుమ్మలు అడితే ఆడిపోతూ ఉంది. స్టవ్ అయితే బంద్ చేసానండి, నాకు కూడా ఫుల్ సెమట్లు అయితే కారుతున్నాయన్నమాట. ఇంకా ఫుల్ వేడి కదా, స్టవ్ అయితే బంద్ చేశాను. మళ్ళీ అడిగి పెట్టుకుంటే మాత్రం మనం ఒక్కసారి కలపాలి ఇలా రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిన పొట్లం బిర్యానీ రెడీ. ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడు మనం వేసుకోవాలి. అది ఎలా, ఇది మంచిగా ఫ్రాన్సు అదేనండి రొయ్యలు, ఏవైతే నా రొయ్యలు దీనికి తోడు కీమా రెండు కలిపిన బిర్యానీ అనమాట. చూసారా, పొగలైతే లేస్తుంది. మనకి ఇక్కడ ఆమ్లెట్ ఏదైతే ఉందో మనం ముందుగా వేసుకున్నాం కదండి. ఒక పొట్లం బిర్యానీకి సరిపడగా బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీ అయితే దీనిపైన వేసుకో. దీన్ని చుట్టేసుకోవాలండి, ఇలాగ పెట్టి దీన్ని మళ్ళీ ఇలా చుట్టేసుకోవాలి. ఈ పొట్లాన్ని ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ పొట్లం ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ విధంగా మడత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది పొట్లం బిర్యానీ. దీని తర్వాత దీన్ని ఏదైతే ఉందో ఇది మేమే తింటున్నాం కనుక మేమైతే మాత్రం ఎటువంటి బ్లౌజులు లాంటివి ఇవైతే వాడలేదండి. దీన్ని ఇలా తీసి ఒక ప్లేట్లోని ఇలా పెట్టేసుకోవాలి. ఇది పొట్లం బిర్యానీ. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ సేమ్ టు సేమ్ అదే విధంగా ఇంకా రెండోది కూడా ఏదైతే ఉందో రెండో దాన్ని కూడా చేసేసుకుందాం. ఫైనల్గా అయితే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అనేది కూడా రెడీ అయ్యింది అనమాట. ఇప్పుడు మనం టేస్ట్ అనేది అయితే చేసేద్దాం. ఏదైతే ఉందో బిర్యానీని తీసి ఒక పొట్లం, మొత్తం ఫుల్ పొట్లం అనమాట. ఇదిగోండి పొట్లం బిర్యానీ ఏదైతే ఉందో ఇదిగోండి ఇలా సింపాలి. ఇలాగ మామూలుగా అయితే ఇద్దరికి వచ్చేస్తుంది, మనం రెస్టారెంట్లో అయితే ఇంకా పెద్దగా వేసిస్తారు. మనకి ఇక్కడ మీడియం సైజుగా అనమాట. దీంట్లోనే చూసారా ఆమ్లెటు, అబ్బా రొయ్యలు, మంచిగా బిర్యానీ, అసలు ఎంత అంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. దీన్ని ఆమ్లెట్ ఏదైతే ఉందో ఫస్ట్ పొడి పొడిది కీమాతో పాటు కలిపి దీన్ని ఇలా చూసి టేస్ట్ కూడా సూపర్. దీనికి తోడు కొద్ది గట్టు పెరి చట్నీ ఆనియన్స్ ఎక్కువ కలిపింది వేసి ఇలా కలిపి దీనికి తోడు ఆమ్లెట్ని కూడా అటాచ్మెంట్ చేసి ఒక రొయ్యి ముక్కని కూడా కలిపి కొద్ది కీమా ఆమ్లెటు పెరి చట్నీ బిర్యానీ ఒక రొయ్య సూపర్. ఇంకా టేస్ట్ అన్నారా, ఇంక తిరగలేదండి, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. ఓకే, ఇంక మీకైతే మాత్రం ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చేటట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసినంతవరకు బాయ్.